పరిశుద్ధ గ్రంథంలోని నిబంధనలు ఏడు దావీదుతో నిబంధన ఏడు దావీదుతో నిబంధన దావీదు నుండి నిత్యము ఏలు సింహాసనము వచ్చును దావీదు రాజ్యము నిత్యము స్థిరపరచబడను దావీదు నుండి నిత్యుడైన రాజు వచ్చను ఇది షరతులు లేని నిబంధన వాక్యం రెండవ దినవృత్తాంతములు పదమూడవ అధ్యాయం ఐదో వచనం ఇస్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇస్రాయేలియుల దేవుడైన యహోవా దావిదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చనని మీరు తెలుసుకుందరు మరో లేఖన భాగం రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనాలు నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అతడు నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను నేను అతనికి ఉందును అతడు నాకు కుమారుడై ఉండను అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను మరొక్క లేఖన భాగం రెండవ సమయ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహపడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చను